Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్ధంగా పాలనంతా కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి గ్రామ స్థాయిలో గ్రామ సెక్రటరీట్లను ఏర్పాటు చేసి గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అర్హులకి అందకుండా ఉండకూడదనే ఉద్దేశంతో పగటబందీగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు నిర్వహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహిస్తూ ఉంటే ఈరోజు ముఖ్యంగా మలనాడులో ఏదో అరాచకం సృష్టించాలని ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరి మీద ఎవరికి ఓటేయాలి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ను వాళ్ళు కూడా నామినేషన్ ప్రశాంతంగా వేసుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకు సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా అలాగే ఒక ఎమ్మెల్సీ బుద్దా ఎంకన్న ఇద్దరిని కూడా విజయవాడ నుంచి 10 కార్లతోటి ఈరోజు మర్నాడు ప్రాంతానికి ముఖ్యంగా మార్చర్లు టార్గెట్ చేసి ఈరోజు పంపించి ఇక్కడ ఏదో అలజడి చేయాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకర విషయం. నేను చెప్తా ఉన్నాను, పోలీసులను కూడా నేను అడుగుతా ఉన్నాను, మీరు ఏ రకంగా వాళ్ళు 10 కార్లతోటి ఒక ర్యాలీ లాగా ఇక్కడున్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి వస్తా ఉంటే మీరు ఎందుకు అనుమతించినారని కూడా నేను పోలీసులని నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ టైంలో వాళ్ళు 10 కార్లు వేసుకొని మాచర్ల పట్టణంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు అడావుడిగా కూడా స్పీడ్గా వస్తూ ఉంటే అక్కడ పక్కనే ఆ కాలనీకి సంబంధించి పక్కనే అక్కడ చాలామంది ఆడవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు ముందు వచ్చిన ఒక కారు ఒక పిల్లవాడికి తగలడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎందుకు వస్తున్నారో వీళ్ళు ఫలానా వాళ్ళని కూడా స్థానికులకు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు కారు తగిలించిన క్వశ్చన్ చేసి స్థానికులు అందరూ కూడా అడిగితే వాళ్ళని కూడా వీళ్ళు కూడా వాళ్ళ గన్మెన్ సంబంధించి వాళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. వాళ్ళు బెదిరించినప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా కోపంతో వీళ్ళు బెదిరింపులకి వాళ్ళ కోపంతో ఆడ ఘర్షణ జరిగింది తప్పితే ఇది ఎక్కడా కూడా రాజకీయంగా ఘర్షణ జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ పెట్టడం చేతగా అని చంద్రబాబు నాయుడు గతంలో స్పెషల్ ఆఫీసర్ల తోటి పరిపాలన సాగింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఏమైతే మేము ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టోలో మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో అది అమలు చేయాలి, అవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఎలక్షన్ జరిపిస్తూ ఉంటే ఈరోజు కావాలని వాళ్ళు 10 కార్లతో ఒక ర్యాలీలాగా వచ్చేసి ఇక్కడ అలజడి చేయాలని ఇక్కడ అదొక రాజకీయం చేయాలని ఇది దాని అనుకూలమైన ఎల్లో మీడియాతోటి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ఎల్లో స్వామ్యాన్ని సృష్టించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు అనుకున్నట్టు ఏదో ఇక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేయటం ఫోన్లో ఏదో జరిగిపోతా ఉందని ఏమీ లేదు, అందరూ ప్రశాంతంగా కూడా చేస్తాము, ఎలక్షన్స్ అందరూ కూడా నామినేషన్ వేసుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నేను చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను, 2014లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముప్పాలకు సంబంధించి మా ఎంపీటీసీ సభ్యులు ఆ మండలానికి సంబంధించి ఎంపీటీసీ సభ్యులను అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న ముస్తఫా మా నాయకులు అంబటి రాంబాబు గారు ఇద్దరు కూడా వాళ్ళని మా ఎంపీటీసీ సభ్యులు తీసుకుపోతా ఉంటే ఊరు బయట కాపు కాసి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి వీళ్ళందరినీ కూడా కొట్టి భయభ్రాంతులు చేసి తీసుకుపోయిన పరిస్థితుల్లో ఆ రోజు నీకు గుర్తుకు రాలేదని అడుగుతా ఉన్నా.
ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదని అడుగుతా ఉన్నా. అవి కాకుండా పల్నాడులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీవు కానీ నీ కొడుకు లోకేష్ బాబు ఆధ్వర్యంలో అరాచకాలు చేశారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఇళ్లలో ఉంటే లాగి చంపిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. ఇవి కావాలి. ఇటీవల విజయవాడ దగ్గర రైతుల ముసుగులో నా మీద కూడా దాడి చేసి నా కారంతా కూడా పగలు కొట్టి నా మీద కూడా దాడి చేసిన పరిస్థితి. అప్పుడు కూడా మేము చాలా సమన్వయంతో ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మన ప్రజాస్వామ్యబద్ధంగా మన పేద ప్రజలకి మన ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలి, పేద ప్రజలందరికీ కూడా మనం